దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియవీక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించి మనల్ని బలపరచడానికి నా సహదాసురాలు హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి అధ్యక్షురాలైనటువంటి పాస్టమ్ గారిని కాటూరి వనజ మేరీ ప్రియబడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. పాస్టమ్ గారు దేవుని వాక్యాన్ని అందించి మనందరినీ బలపరుస్తారు. అందరు శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. కూర్చున్న ఈ టెలివిజన్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు వాక్యదానాంశం కీర్తన గ్రంథం 20:4 ఒకసారి చదువుకుందామండి. నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునగాక. మరి గత సంవత్సరం అంతా మనం ప్రార్థన చేస్తాం, మన జీవితంలో జరిగిందో లేదో మనకి చాలా మనకి తెలుసు కదండి. మరి ఈ సంవత్సరం మన కోరికలు దేవుడు సిద్ధపరచాలన్నా, అలాగనే ఆలోచన యావత్తు దేవుడు సఫలపరచాలంటే మనం ఏం చేయాలో కూడా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మనం మాట్లాడుకుందామండి. మరి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు చేస్తాం, మన ఆశలు నెరవేరాలని, మన కోరికలు నెరవేరాలని కోరుకుంటున్నాం. కానీ ఈ నూతన సంవత్సరం మన అందరికీ ఆశీర్వదింపబడాలన్నా, లేకపోతే మనకందరికీ కూడా మనకున్న కోరికలు కూడా నెరవేర్చాలంటే మరి ఒకసారి వాక్యం ద్వారా కూడా మనం విందామండి. అలాగనే మరి దేవుడు మాట్లాడుతున్నారు. మరి చిన్నపిల్లలు ఉంటారు మన ఉదాహరణకి, వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి మనల్ని అడుగుతారు, మనం వాళ్ళకి ఏం కావాలో అది మనం ఇస్తున్నాం. కానీ మనం అడగాల్సి మన తండ్రి అయిన దేవుణ్ణి. దేవుణ్ణి ఎలాగ అడగాలంటే ప్రతిదీ అడుగుతున్నాము, దానివల్ల మన జీవితంలో మేలుకరంగా ఉంటుందా అంటే కొన్ని జరుగుతున్నాయి మన జీవితంలో, కొన్ని జరగట్లా. కానీ అలా కాకుండా మన జీవితంలో మనం కోరుకుంది యావత్తు ఈ సంవత్సరం ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలో మొదటిగా చూద్దామండి. రోమపత్రిక 12:12 చదువుకుందామండి. లాస్ట్ లైన్, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. అంటే ప్రార్థన యందు ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు మేలు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. మరి ప్రార్థనలో పట్టుదలగా ఉండడం అంటే మనం దేవుణ్ణి అడుగుతున్నాము చాలాసార్లు, కానీ విడిచిపెట్టేస్తున్నాం. కొన్ని మన జీవితంలో జరుగుతున్నాయి, కొన్ని అయితే జరగట్లేదు. కానీ దేవుణ్ణి మనం అయితే ఎలా ఉంచున్నామంటే అడిగేస్తున్నాము సర్లే అని చెప్పి విడిచిపెట్టేస్తున్నాం. కానీ అలా కాకుండా పట్టుదలగా ఎవరైతే అడుగుతారో వాళ్ళకే దేవుడు ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తానంటున్నారు. ఏది కావాలో కూడా దేవుడు చేస్తానంటున్నారు. అలాగని ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు గురించి మీకు చూపిస్తానండి. వాళ్ళు దేవుడి దగ్గర అడిగి ఎలాగైతే పొందుకున్నారో మనం కూడా అట్లా అడిగి దేవుడు మన జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి. మరి మొదటిగా బైబిల్ గ్రంథంలో కానాన స్త్రీ గురించి మనం మాట్లాడుకుందామండి. కానాన స్త్రీ గురించి మనం తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 15:21-28 వరకు మనం చదువుకుందామండి. మత్తయి సువార్త 15:21-28 వరకు మన వచనాలు మనం చదువుకుంటే, కానాన స్త్రీ గురించి, ఆమె చాలా తన కుమార్తె విషయంలో చాలా బాధపడుతున్నప్పుడు అటుగా యేసు ప్రభు వెళ్తున్నప్పుడు ఆ విషయం ఆమెకు తెలిసింది. తెలిసినప్పుడు ఆమె ఎలాగైనా ఆశతో ఎదురు చూస్తుంది, ఎలాగైనా దేవుణ్ణి అడగాలి, పొందుకోవాలి, చేయాలని ఆమె ఎంతగానో కోరుకుంటుంది. కానీ కానాన స్త్రీ అంటే చాలామంది అనుకుంటారు మామూలు ఆమె అనుకుంటారు. కానీ కానానీయులు అంటే చాలా ధనవంతులు, గొప్పవాళ్ళు అన్నమాట. అలాంటి ధనవంతురాలైనప్పటికీ కూడా తన కుమార్తె కోసం తగ్గించుకుని దేవుని ఎంత ఇదిగా బతిలాడుతుందంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్తే వెంటాడుతూనే ఉంది. అయితే యేసుప్రభు ఏ కానీ దేవుడు తెలియదండి, దేవుడు సమస్తము తెలుసు. కానీ దేవుడు చూస్తున్నాడు, విడిచిపెట్టి వదిలేస్తున్నారు, పట్టించుకున్నట్టు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్న శిష్యులు కూడా చూస్తున్నారు అన్నమాట. శిష్యులు కూడా చూసి శిష్యులు చెప్తున్నారు అనమాట, అయ్యా మరి ఆమె ఎప్పటి నుంచో వెంటాడుతుంది, ఏమైనా ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూనే ఉంది అయ్యా, కానీ మరి ఏంటి ఆమె ఒకసారి పట్టించుకోండి అయ్యా అని చెప్పి అన్నప్పుడు ఆయన నవ్వేసి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా లాస్ట్గా ఆమె వచ్చి బతిలాడింది, అయ్యా నా కుమార్తె మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరిచింది అయ్యా, మిమ్మల్ని నేను బతిలాడుకుంటున్నానయ్యా అని చెప్పి అన్నప్పుడు, నేను నా ఇంటి వారి కోసం వచ్చానే కానీ మీ అందరి కోసం కాదన్నప్పుడు, అయ్యా మీరు ఏమన్నా పర్వాలేదు, నా కుమార్తె ఎలాగైనా స్వస్థత కావాలయ్యా అని చెప్పి అన్నప్పుడు కూడా ఇంకా బతిలాడుతుంది. దేవుని ఎంతగా బతిలాడుతుందంటే ఆఖరికి దేవుడు నేను కుక్క అని చెప్పి అన్నా కూడా ఆమె ఏ విషయంలో పట్టించుకోలేదు. నిజమేనయ్యా, మీరు అందరూ తింటున్నప్పుడు ఆహార పదార్థాలు చిన్న చిన్న ముక్కలు పడతాయి కదయ్యా, మరి ఆ ముక్కలు పడినప్పుడు ఆ ముక్కలు మరి కుక్కలే కదయ్యా తింటారు. అలాంటి చిన్న చిన్న ఆశీర్వాదాలు ఇచ్చినా చాలయ్యా, మరి దేవుడి దగ్గర ఎంతగా తగ్గించుకుంటుందండి. పట్టుదలగా అడిగి పొందుకుంటుంది. అవసరం దేవుడు కొన్ని మాటలు అన్నప్పుడు కూడా పట్టించుకోకుండా ఆశీర్వాదం ఎలాగైనా పొందుకోవాలి. పట్టుదల అంటే తన కుమార్తె స్వస్థత ఎలాగైనా కావాలని పట్టుదలగా అడుగుతూనే ఉందండి. మరి కానాన స్త్రీ కుమార్తె గురించి మనం ఆలోచన చేసుకుంటే అండి, ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. మన దేవుని గత సంవత్సరం మనం ఏం చేసాము, దేవుని పట్టుదలగా కానాన స్త్రీలాగా మనం అడుగుతున్నామా, అడిగి విడిచిపెట్టేస్తున్నామా? ఏమనంటే చాలామంది అంటారు
దేవుడు మనకైనా ఇంకా చాలామందికి చేయాలి కదా దేవుడు అని అడ్జస్ట్ అయిపోతున్నారు. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం మనకు లేదండి. కానీ దేవుడిని ఎలాగైతే మన పట్టుదలకు అడుగుతామో ఏ విషయాలైనా ఖచ్చితంగా దేవుడు చేస్తారు. మరి కానాన స్త్రీ విషయంలో కూడా దేవుడు అలాగే తను అడిగింది అలాగే పొందుకుందండి. ఎలాంటి ఆశీర్వాదం అంటే నీ కోరిక అంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే నీ కుమార్తె స్వస్థత కలుగుద్ది అని చెప్పి అన్నప్పుడు నిజంగా ఆమె స్వస్థత పొందుకోవడం కారణం ఎవరంటే తన తల్లి చేసిన దేవుణ్ణి పట్టుదలగా పట్టుకుని అడిగింది కాబట్టే స్వస్థత పొందుకుందండి. మనం కూడా పట్టుదలగా మనం కూడా అడిగితే అనేది ఖచ్చితంగా మనం కూడా స్వస్థత పొందుకుంటాం. కాబట్టి మన జీవితంలో కూడా ఏది కావాలన్నా కూడా కానాని స్త్రీ ఎలాగైతే పట్టుదలగా అడిగిందో మనం ఏంటంటే వాళ్ళన్నారనో వీళ్ళన్నారనో లేదా దేవుడు పట్టించుకోవట్లేదనో మనం ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. అలా కాదు, దేవుడు ఏమన్నా పర్వాలేదు ఎంతగా చాలా అంటే ఒక ధనవంతురాలైనప్పుడు ఒక గొప్పదైనప్పుడు కూడా దేవుడి దగ్గరికి వచ్చేసరికి తగ్గింపుతో దేవుణ్ణి అండి అడిగింది కాబట్టి అడిగి పొందుకుంది కాబట్టి ఆమె జీవితంలో మేలు కలిగింది. మరి రెండోది కూడా మనం చదువుకుందామండి. రెండోది విధవరాలైన స్త్రీ లూకాసు వార్తలో ఉంటుందండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1-8 మనం చదువుకుంటే విధవరాలైన స్త్రీ ఆమె గురించి మనం మాట్లాడుకుంటే అండి ఆమె విసుక్కోక అంటే ఎలాగంటే తన ఒకళ్ళ ఇంట్లో ఒక ఇల్లు అద్దెకిచ్చింది. ఆమె ఇల్లు ఒక అబ్బాయికి కుర్రాడికి అద్దెకిచ్చినప్పుడు మొదటిగా ఆ కుర్రాడు వల్ల ఆమె చాలా మేలే పొందుకుంది. చక్కగా మామని చక్కగా చూసుకుంటూ ఆహారం ఇస్తూ చక్కగా పట్టించుకుని అన్ని బాధ్యతగా చేస్తున్నాడు. తర్వాత రానున్న రోజులు ఏమైపోయిందంటే అద్దెవడం మానేశాడు. ఆ తర్వాత సొంత పతనం చేసి ఈ ఇల్లు నాదే, నువ్వేం చేసుకుంటావు చేసుకో, ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, వెళ్ళిపో అని చెప్పి అన్నప్పుడు అట్లా గెంటేసినప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కాల. అయితే న్యాయాధిపతులైన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ మామను చూసి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లే, ఆ విధరాలను చూసి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఈమె మాత్రం విసుక్కోకుండా అట్లాగే ఉండి ఇంకా నన్ను రాజు ఎప్పటికైనా ఈ న్యాయాధిపతి ఎప్పటికైనా నన్ను చూడపోతారా, నన్ను కనికరించిపోతారా, నా పక్షాన్ని న్యాయం చేయపోతారా అని చెప్పి ఆమె ఎంతగానో ఎదురు చూస్తున్నాను. ఆ గుమ్మం దగ్గరే ఉండి ప్రతిరోజు కూడా వస్తున్నారు, రాజు చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. కానీ కొన్ని రోజుల తర్వాత రాజు చూసి అన్నారు, ఏంటి ఈమె ఎప్పుడు నుంచో ఇక్కడే గుమ్మం దగ్గరే ఉంటుంది, ఈమెకి ఏం కావాలి, ఏంటి ఈ సమస్య అని చెప్పి కనుక్కోగానే ఇట్లా జరిగిందండి, ఇలా చేశారంటే అంటే ఆ అబ్బాయిని పిలిపించానని చెప్పి మాట్లాడడం చేయడం అంటే ఆ సమస్యకి ఆ పరిష్కారం రావడం కారణం ఏంటి, ఆమె విసుక్కోలేదు. విసుక్కోకుండా ఎలా ఉందండి దేవుడు అంటే రాజు గుమ్మమ్మ దగ్గరే ఎప్పుడైతే నా వైపు చూడబోతారో నా వైపు కనికరం రాబోద్దు అని చెప్పి ఆమె విసుక్కోకుండా రాజు చూసేంత వరకు కూడా అక్కడే ఉండి ఆమె చేసిందండి. కాబట్టి మనం కూడా ఏంటంటే దేవుడు మన పక్షాన్ని కూడా మేలు చేయాలండి. మనం కూడా ఏం చేయాలంటే విసుక్కోకుండా దేవుణ్ణి బతులాడుకునే వారిగానే మనం ఉండాలి. అది ఏ విషయమైనప్పటికీ మరి ఆ విధవరాలు తన పక్షాన్ని న్యాయం చేయాలని చెప్పి రాజు చూసేంత వరకు ఎలాగైతే విసుక్కోకుండా అట్లాగే ఉండి అట్లాగే ఎలాగైతే దేవుణ్ణి అడిగిందో మనం కూడా ఏంటంటే ఈ సంవత్సరం విసుక్కోకుండా మన జీవితంలో కూడా కారించే ప్రభువా నువ్వే కారం చేయగలరయ్యా అని చెప్పి మనం నిత్యం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలాగే మూడోది విషయం మనం చూద్దామండి. హన్నా గురించి మనం మాట్లాడుకున్న 1 సమూయేలు 1:10-17 మనం చదువుకుంటామండి. హన్నా గురించి 1 సమూయేలు 1:17 మనం చదువుకుంటే హన్నా కూడా ఎలాగండి పట్టుదల కలిగి అడిగిందండి. ఎలాగంటే ఏటా వచ్చేది దహన బలులు అర్పించేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు తన యజమానైనా తన సవతైనా ఎవరైనప్పటికీ కూడా అందరూ క్రమం తప్పకుండా వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం మామూలుగా అంటే క్రమంగా వచ్చి వెళ్ళిపోయినంత వరకు ఆమెకు ఆశీర్వాదం లేదు. కానీ ఇంకా తను ఎప్పుడైతే డిసైడ్ అయిపోయింది ప్రభా నువ్వు అక్కడే న్యాయం చేయగలవు ఎందుకంటే నా యజమాను ఇంకెవరెవరో కాదయ్యా, నా బంధువులు ఎవరో కాదయ్యా, ఈ సమస్య పరిష్కారం నువ్వు అక్కడే చేయగలవు. ఈ రోజుల్లో పిల్లల గురించి అంతగా పట్టింపు లేదు కానీ ఆ రోజుల్లో పిల్లలు పుట్టకపోతే పిల్లల గురించి బాగా పట్టింపు ఎక్కువ ఉండేదన్నమాట. ఆ చుట్టుపక్కల సూటి మాటలే కానీ ఇంకేదైనప్పుడు తన యజమాని అన్నారు, అయ్యా నీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదమ్మా, నేను పిల్లడుగా నీకు ఉంటున్నాను కదా, నేను యజమానిగా నిన్ను ఏమి అనట్లేదు కదా, నీకెందుకు అన్నప్పుడు కూడా ఆ బాధ తట్టుకోలేక ఆమెకున్న బాధ కూడా ఎలాగే ఎవరి దగ్గర చెప్పుకుందంటే దేవుడి దగ్గర వెళ్ళింది. మనం చూస్తానండి 1 సమూయేల గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుంటండి. బహు దుఃఖాక్రాంతలై కాంతరాలై ఆమె ఎలాగంటే దేవుడి దగ్గర తన కుమ్మరించింది, తనకున్న బాధంతా దేవుడి దగ్గర కుమ్మరించి ఇచ్చింది. కానీ చాలామంది కూడా ఎలా ఉంటున్నారంటే
వాళ్ళకున్న బాధ బయట వాళ్ళందరూ పంచుకుంటారు. గంటలు గంటలు టైం అంతా వేస్ట్ చేయడానికి ఇష్టపడతారు, గంటలు గంటలు మాట్లాడడానికి ఇష్టపడతారు, అవసరమైతే వాళ్ళ దగ్గర ఏడ్చి ఇదేదైనా ఇష్టపడతారే కానీ దేవుడి దగ్గర ఏడమంటే మాత్రం ఏడడానికి ఇష్టపడరు. ఏమంటే కన్నీళ్ళు రావట్లేదు అంటారు. మరి అదే బంధువుల దగ్గర, అదే చుట్టాల దగ్గర, అదే స్నేహితుల దగ్గర మరి ఎలా ఏడుస్తున్నారు? కానీ అట్లాగా దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మన కన్నీరు చూడవలసింది ఎవరంటే మన తండ్రి అయిన దేవుడు ఒక్కడే మన కన్నీరు చూడగలరండి. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలంటే అన్న ఎలాగైతే తన వరము ఎలాగైతే దేవుడి దగ్గర అదే తనకున్న సమస్య దేవుడి దగ్గరే పంచుకుందండి. ఎంతదిగా ఏడ్చిందంటే ఆఖరికి అక్కడ ఉన్న దేవజలను చూసి అక్కడ ఆమెను అంటున్నారు, ఏంటమ్మా పొద్దున్నే మథురాలో అయిపోయి వచ్చేసావా, ఏంటి ఇట్లా ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు, అయ్యా నేను మథురాలతో నేను రాలేదయ్యా, నేను నా బాధ నేను నా బాధనంతా దేవుడితో పంచుకోవడం కోసం వచ్చి నేను ఏడుస్తున్నానయ్యా, నా దేవుణ్ణి అడుగుతున్నానయ్యా అని చెప్పి ఆమె దైవజనులతో కూడా చెప్పిందండి. కానీ ఈ రోజులో ఏంటంటే దైవజనులతో మాట్లాడతారు, చెప్తారు, వదిలేస్తారు. కానీ మనస్ఫూర్తిగా మందిరాలకు వచ్చి దేవుణ్ణి అడగాల్సినారంటే అడగలేని స్థితిలో ఉంటున్నారండి. కానీ అడిగితేనే దేవుడు చేసే దేవుడు మన జీవితంలో అండి. కానీ అన్న ఎలాగైతే బహు దుఃఖంగా ఎలాగైతే బాధపడుతూ ఏడుస్తూ దేవుణ్ణి అడిగిందో మనకున్న సమస్య నిమిత్తము మనం కూడా దేవుణ్ణి అడిగి పొందుకునే వారుగా ఉండాలండి. ఎలాగ అడగాలంటే బహు దుఃఖంగా ఏడుస్తూ ఆమె ఎలాగైతే ఈ దేవుడు పాదాలు చెంత బతిలాడుకుందో కాబట్టేనండి ఆమె అడిగింది ఏడ్చింది. ఎమ్మటిని ఆ ప్రవక్త వచ్చి ఆ దైవజనులు వచ్చి చెప్తున్నారు అనమాట, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా నీకు చక్కని కుమారుడు దేవుడు అనుగ్రహిస్తున్నారు అని చెప్పి అని అన్నారు. అంటే ఆమె ఎలాగంటే మగబిడ్డే కావాలని దేవుడిని అడిగిందండి. ఆమె అడిగింది కాబట్టే దేవుడు ఆమెకి మగబిడ్డనే ఇచ్చారు. మరి మనం కూడా మన దేవుణ్ణి ఏదైతే అడుగుతామో అదే పొందుకోవాలంటే మరి అన్న ఎలాగైతే చేసిందో మనం కూడా అలా చేస్తే మన జీవితంలో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వాక్యం ద్వారా వించిన ప్రతి ఒక్కరు కూడా మరి చిన్నపిల్లలు కూడా మనం చూసుకుంటానండి, వాళ్ళు తల్లిదండ్రులకి దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏదైనా కావాలంటే అవసరమైతే వాళ్ళు బాధపడి ఏడ్చినా కూడా వాళ్ళు ఏమంటారంటే నాకు ఇదే కావాలి డాడీ, నాకు ఇది ఇస్తారా ఎవరా అని చెప్పి వాళ్ళు కొంచెం దెబ్బలు తినకనే ఇష్టపడతారు, తిట్లు తినకనే ఇష్టపడతారు. తిరిగి మళ్ళీ అది పొందుకునే అంతవరకు పట్టుదలగా విడిచిపెట్టరండి. కాబట్టి మనం కూడా మన పిల్లల దగ్గర చాలా చూసి నేర్చుకోవాలండి. మన పిల్లలు ఎలాగైతే అడిగిందలో వాళ్ళు ఎలాగైతే మనల్ని పట్టుదలగా అడిగి పొందుకుని ఎలాగైతే ఇదవుతున్నారో సంతోషిస్తున్నారో ఆనందిస్తున్నారో మన తండ్రి అయిన దేవుడి దగ్గర కూడా మనం కూడా దేవుని పట్టుదలగా అడిగి మనం పొందుకునే వారిగా ఉండాలి. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం కదండి, మన కోరిక సిద్ధింప చేయాలన్నా మన ఆలోచన యావత్తు సఫలపరచాలన్నా మొదటిగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే మనం దేవుడి దగ్గర అడిగి పొందుకునే వారం. ఎలాగ అడగాలంటే మొదటిగా పట్టుదల కలిగి దేవుణ్ణి అడగాలండి. రెండవదిగా విసుక్కోకుండా మనం నిత్యము ప్రార్థన చేసే వారుగా ఉండాలి. మూడవదిగా బహు దుఃఖాకాంత ఎలాగైతే ఏడుస్తూ ప్రార్థన చేసిందో అన్న అలాగే మనం కూడా ఏడుస్తూ ప్రార్థన చేసి దేవుని వరం పొందుకునే వారుగా మనం ఉండాలి. ఎందుకని కార్యం చేయగలం మన శక్తిమంతం మన యేసయ్య ఒకలే. కాబట్టి మన యేసయ్య మన జీవితంలో కార్యం చేయాలంటే మనం కూడా పట్టుదలగా దేవుని అడిగి పొందుకునే వారుగా ఉండాలండి. మరి ఈ మూడు విషయాలు మనం తెలుసుకున్నాం కదండి, మరి ఇంకో విషయం కూడా మాట్లాడుకుందామండి. అలాగే ఆది కాండం 35:9-10 మనం చదువుకుంటే పాపాన్ని విడిచిపెట్టే వారుగా మనం ఉండాలండి. ఎలాగంటే మన ఈ ఆది కాండంలో మనం చూసుకుంటేనే 35 ఎవరి గురించి రాసుంటుంది, యాకోబు గురించి రాసుంటుందండి. ఒకసారి చూద్దాం మన అందరం కూడా ఆది కాండం 35:9-10 మనం చదువుకుంటే యాకోబు 16 నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇంకా మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పగా అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టెను. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా యాకోబు జీవితం ఎలాగంటే దేవుడు పాపపు జీవితాన్ని దేవుడు విడిచిపెడితే కానీ దేవుడు ఆశీర్వదించలేదండి. మరి పాపపు జీవితం అంటే మరి అంతకుముందు వరకు యాకోబు ఆశీర్వాదం పొందుకోలేదంటే ఆశీర్వాదం పొందుకున్నాడండి. ఎలాగంటే ఆశీర్వాదం అయితే దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర సంపాదించున్నారు కానీ తన హృదయంలో సంతోషం నెమ్మది ఏమీ లేదండి. సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు కూడా భయపడుతున్నాడు. ఎందుకంటే ఎటువైపు నుంచి, ఎందుకంటే తన తండ్రిని మోసం చేశారు, తన అన్నను మోసం చేశారు. ఎప్పుడే ఎలాగైతే తన అన్న ఏదైనా చేస్తారేమో అని చెప్పి భయముతోనే బతుకుతూనే ఉన్నాడండి. మరి తన అన్న వస్తున్నాడని ఆ విషయం ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన వెళ్ళక ముందు దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకుని దేవుడి దగ్గర నాకున్న నెమ్మది సంతోషం దేవుడి దగ్గర ఇస్తే కానీ నా జీవితంలో నెమ్మది ఉండదు అని చెప్పి
తను తన అన్న చే తన అన్నను మోసం చేశారని, తనకున్న వారిలే కానీ బిడ్డలే కానీ ఆస్తిపాస్తులే కానీ ముందుగా ఆయన పంపించేశారు. ఒంటరిగా ఒక్కడే మిగిలిపోయాడు, ఒంటరిగా మిగిలిపోయి తన సొంత ప్రయత్నాలు ఏం చేయలే. ఎందుకంటే తన అన్న వస్తున్నాడు నేను చంపాను కానీ ఎప్పుడైతే తెలిసిందో అండి, తన సొంత ప్రయత్నాలు చేయలేదండి. మొదటగా ఏ ప్రయత్నం చేశారంటే దేవుడి దగ్గర ఒక్కడే విడిచి ఉండిపోయాడండి. ఉండిపోయి దేవుడి దగ్గర ఒక్కడే మొరపెట్టాడు. ఎలాగంటే ఏకాంతంగా దేవుడి దగ్గర రేవు దగ్గర ఉండిపోయి ఇప్పుడు దేవుడిని బతిలాడుకుంటున్నాడంటే, అయ్యా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళనయ్యా అని చెప్పి దేవుడిని బతిలాడుకున్నాడండి. మరి మన జీవితంలో కూడా సంతోషం ఆనందం కావాలంటే దేవుడి దగ్గర మొరపెట్టాలి, దేవుడి దగ్గర అడగాలండి, పొందుకోవాలండి. అప్పుడే మన జీవితంలో సంతోషం నెమ్మది కూడా మన జీవితంలో ఉంటుందండి. మరి తన యాకోబు కూడా దేవుడి దగ్గర అలాగే, మరి నీ పేరు చెప్పయ్యా నేను ఆశీర్వదిస్తానని అయ్యా అంటే, ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడి మా తండ్రి పేరు అలాగే మా తాత పేరు ఇలాగా ఇంకా మా అన్నయ్య పేరు ఇలా కానీ అందరి పేరు చెప్పుకుంటున్నారే కానీ తన పేరు చెప్పుకోగలుగుతానంటే తన పేరు చెప్పుకోలేకపోతున్నా, అయ్యా నువ్వు నీ పేరు చెప్పు అప్పుడే నేను ఆశీర్వదిస్తానంటే, తన మోసకరమైన యాకోబు అనగానే మోసకరమైన జీవితం అని అనుకుంటాం కదండి. మరి ఆ తన మోసకరమైన జీవితం దేవుడితో ఒప్పుకోగలుగుతానంటే ఒప్పుకోలేకపోతున్నారు. మరి చాలామంది కూడా మరి పాప జీవితాలు మరి ఒప్పుకుంటున్నారా, దేవుడి దగ్గర ఒప్పుకోలేకపోతున్నారు. మనం కూడా అంతే కదండి, వాళ్ళ వల్ల నేను ఈ తప్పు చేశాను, వీళ్ళ వల్ల ఈ తప్పు చేశాను, లేకపోతే ఆదమ్మ అవ్వలాగా మనం ఏం మాట్లాడుతామంటే, అవమ్మ నువ్వు ఇచ్చిన అవమ్మే కదయ్యా, ఆమె ఇవ్వబట్టే కదా ఈ పండు నేను తిన్నాను, దానివల్లనే అయ్యా అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఆదమ్మ గారు కవరింగ్ చేసుకుంటున్నారు. మరి మనం కూడా ఏంటంటే అలా యాకోబు అలాగే మా తండ్రి పేరు ఇలాగా మా నాన్న పేరు ఇలాగా లేకపోతే మా తాత పేరు ఇలాగా అని చెప్పుకుంటున్నారే కానీ తన పేరు చెప్పుకోగలుగుతానంటే తన పేరు చెప్పుకోలేకపోతున్నారండి. మరి మనం కూడా మనకున్న పాపపు జీవితం విడిచిపెట్టి దేవుడి దగ్గర క్షమాపణ పొందుకోవాలండి. యాకోబు అంటే దేవుడు ఇంకా విడిచిపెట్టే పొద్దున్న అయిపోతుంది నేను వెళ్ళిపోవాలని చెప్పి అన్నప్పుడు కూడా దేవుడు కాలు పట్టుకుని బతులాడుతున్నారండి. ఇంకా దేవుడు ఒక తను తనగానే తన తుంటి నరం మీద తనగానే తుంటి నరం జారిపోయిందని అంటారు కదండి. మరి బైబిల్ గ్రంథం స్పష్టంగా రాస్తుంది మరి ఆ విషయం అయినప్పుడు కూడా విడిచిపెట్టాలి. అప్పుడు అన్నారు అయ్యా నా పేరు యాకోబు, అయ్యా యాకోబు నేను మోసగానయ్యా నేను ఇలా మోసం చేశాను నేను అప్పుడండి. మరి యాకోబు ఒక దేవుడి దగ్గర ఒక దెబ్బ తిన్నాడు కాబట్టి అప్పుడు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. మరి ఈ సంవత్సరం మన దేవుడి దగ్గర మరి గత సంవత్సరం ఎన్నో దెబ్బలు మన జీవితంలో తగిలినాయి, ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు కూడా మన జీవితంలో తగిలినాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క సమస్య ఉంటుంది. మరి ఆ సమస్యలను కూడా మనం గుర్తు చేసుకుంటే ప్రభువా నిన్ను విడిచిపెట్టేసాం కాబట్టే కదా ఈ సమస్యలు మాకు వచ్చినాయని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుని గుర్తు చేసుకుని దేవుడి దగ్గర ఒప్పుకొని యాకోబు ఎలాగైతే దేవుడి దగ్గర ఒక తను తిన్నాడు కాబట్టి అప్పుడు తన జీవితాన్ని ఒప్పుకున్నాడండి. మరి మనం కూడా దేవుడి దగ్గర పనిష్మెంట్ ఎక్కువ కాకముందే మన జీవితాన్ని మనం పరిపూర్ణంగా ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టేస్తామో అప్పుడే మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం మన జీవితం మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి, మనకున్న పాపపు జీవితం ఎవరి దగ్గర ఒప్పుకోవాలండి, దేవుడి దగ్గర ఒక్కళ్ళే మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదండి, ఒప్పుకొని విడిచిపెట్టాలండి, అప్పుడే నిజమైన ఆశీర్వాదం. చాలామంది దేవుడి దగ్గర ఒప్పేసుకుంటారు కానీ మన మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ రిపీట్ ఆ పాపాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. దానివల్ల ప్రయోజనం ఉండదని ప్రయోజనం ఉండదు, ఆశీర్వాదం కూడా ఉండదండి. ఎప్పుడైతే మనం నిజంగా దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడంటే చాలామంది ఒప్పుకుంటున్న మాటలతో చేస్తాం కానీ చేతలతో చేయట్లా, కానీ మాటలతో చెప్పడం కాదని చేతలతో కూడా మనం చేసేవారుగా ఉండి మన పాపాన్ని ఎప్పుడైతే నిజంగా మనస్ఫూర్తిగా మనం విడిచిపెట్టేస్తామో అప్పుడే మన జీవితంలో దేవుడు సంతోషం ఆనందం కలిగించేస్తారండి. మన జీవితాన్ని కూడా దేవుడు నెమ్మది అనుగ్రహిస్తారు. మరి ఈరోజు వాక్యం ద్వారా మనం విన్నాం కదండి, మన కోరికలు యావత్తు మన ఆలోచనలు యావత్తు సఫలపరచాలంటే మొదటగా మనం ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలని మనం మాట్లాడుకున్నాం. రెండవదిగా మనం ఎలాగ ఉండాలండి, విధరాలు ఎలాగైతే విశ్వాసంతో విసుక్కోకుండా ఎలాగైతే రాజుని ఎలాగైతే బతులాడుకుందో మన జీవితంలో కూడా మేలు పొందుకోవాలంటే దేవుని విశ్వాసంతో మన నమ్మకంతో మనం విసుక్కోకుండా దేవుని బతులాడే వారిగా ఉండాలి. మూడవదిగా మనం విన్నాం కదండి, మూడవదిగా మనం చూసుకుంటే హన్నా ఎలాగైతే బహు దుఃఖాక్రాంతి దేవుని బతులాడుకుందో మనం కూడా దేవుని అలా బతులాడుకునే వారుగా ఉంటేనే మన జీవితంలో సంతోషం ఆనందం కలుగుద్దండి. మరి ఈ మూడు మనం విన్నాం. అలాగే నాలుగవదిగా మనం విన్నాం కదండి, మనకున్న పాపపు జీవితం దేవుడి దగ్గర విడిచిపెడితేనే మనకు నిజమైన సంతోషం ఆనందం. మరి యాకోబు గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. యాకోబు తన పాత జీవితాన్ని తన మోసకరమైన జీవితాన్ని ఉన్నంత వరకు కూడా ఆశీర్వాదం ఉందంటే దేవుడు ఉన్నాడంటే సంతోషం అంటే ఆశీర్వాదం పొందుకున్నాడు కానీ సంతోషం ఆనందం నెమ్మది ఉందంటే నెమ్మదిలేదు. ఈరోజు చాలామంది కూడా సంతోషం ఆనందంగా ఉన్నారనుకుంటున్నారు, కుటుంబంలో ఎక్కడ చూసిన భయము
సమాధానం లేక సంతోషం లేక ఎక్కడ చూసిన ఇరుకులతో ఇబ్బందులతో అన్న కానీ అనుకుంటున్నారు. నిజమైన ఆశీర్వాదం మేము కలిగే ఉన్నామని అనుకున్నారు. కానీ ఎవరి ఇంట్లో అయితే భయముతో ఉన్నారో, సంతోషం లేక సమాధానం లేక ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ జీవితంలో ఏదో పాపము, జీవితంలో ఏదో విషయంలో దేవుడికి దూరంగా ఉన్నారని. మరి మనం కూడా ఈరోజు మనం ఒకసారి మనం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో మరి భయం పోవాలంటే మనం దేవుని అడగాలి. ఏ విషయంలో? చాలామంది పాప జీవితం అంటే శారీరక పాపం మార్కు సువార్తలో ఉంటుంది కదండి, 21వ అధ్యాయం మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనం మనం చదువుకుంటానండి. ఈ 13 చెడు గుణాలు హృదయంలోంచి బయలుదేరతాయి అని చెప్పి అంటున్నారు కదండి. మరి ఆ 13 అంటే ఒకవేళ దురాశే కానీ, లేకపోతే వ్యభిచారమే కానీ, దొంగతనమే కానీ, మత్సరమే కానీ, ఇంకేదైనప్పుడు కూడా మనుషుల హృదయంలో ఈ 13 మనుషుల్ని పాడు చేస్తే అప్రయత్నపరుస్తున్నాయని అన్నారు. మరి ఆ 13 మన హృదయంలో ఏ విషయంలో పాడు చేస్తున్నాయి అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. అలాగే చాలామంది మరి పాపం అనగానే శారీరక పాపాల గురించి ఆలోచిస్తుంటారు. మరి ఆత్మీయ పాపాల గురించి కూడా మనం ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి గత సంవత్సరం నుంచి పోల్చుకుని మరి ఈ సంవత్సరం వరకు మరి ఏ విషయంలో దేవుడికి ఆత్మీయంగా మనం ఏ విషయంలో పాపం చేసాం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి పోయిన సంవత్సరం మరి దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటున్నామా, ప్రార్థన చేయగలుగుతున్నామా, బైబిల్ చదువుకోగలుగుతున్నామా, దేవుని స్తుతించగలుగుతున్నామా, దేవుని గణపరచగలుగుతున్నామా, దేవుడు దశమ భాగాలు ఇవ్వగలుగుతున్నామా, దేవుడు కానుకలు ఇవ్వగలుగుతున్నామా, అంటే ఇవన్నీ చూసుకుంటే అండి ఇవన్నీ కూడా ఆత్మీయ పాపాలు అన్నాయి. మరి దేవుడు మనకి సమయం మనకి ఇచ్చారు 24 గంటలు అంటే మనకి దేవుడికి ఎన్ని గంటలు సమయం ఇవ్వాలండి? దేవుడికి 2.5 గంటలు ఇవ్వాలి. మరి ఆ 2.5 గంటలు దేవుడు కేటాయించి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? అలాగే దేవుడు మన బైబిల్ చదువుకోవాలని దేవుడు అన్నారు. ఈ వాక్యం ద్వారా నేను మీ జీవితాలకు వెలుగుస్తాను, ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని జీవితాన్ని బ్రతికిస్తాను అన్నారు. మరి ఆ వాక్యం మనం చదువుకోగలుగుతున్నామా? ఏమంటే టైం లేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళడానికి కానీ టైం ఉండడానికి ఇష్టపడుతున్నాం, కానీ మరి బైబిల్ చదువుకోవడానికి టైం లేదని మాత్రం చాలామంది అంటున్నారు. అలాగే ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలండి. మరి గత వారంలో ఏ ఆదివారాలు మనం మానేస్తామో మరి ఒకసారి అది జ్ఞాపకం చేసుకుని మరి ఈ సంవత్సరం ఒక ఆదివారం కూడా మానకుండా మరి మన శారీరక పాపాల గురించి మనం ఎప్పుడు సరి చేసుకుంటున్నాం, ఎలాగైనా మార్చుకోవాలనుకున్నాం, మరి ఆత్మీయ విషయంలో ఆత్మీయ పాపము ఆత్మీయ విషయంలో ఆత్మీయ పాపాలుగా మనం ఉండిపోతున్నామండి. మరి ఆత్మీయ పాపాలుగా ఉండిపోతే కాదండి, మన దేవుడు మన ఎక్కువగా సంతోషపడేది ఏంటంటే ఆయన భక్తి మనం కరెక్ట్గా చేస్తే మనల్ని చూసి దేవుడు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. మరి ఆత్మీయ పాపాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏ విషయంలో మన ఆత్మీయ పాపాలు ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆత్మీయ పాపాలు కూడా దేవుడి దగ్గర ఒప్పుకుని మరి ఈ సంవత్సరం నుంచైనా కరెక్ట్గా మనం భక్తి చేసేవారుగా ఉండాలని చెప్పి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి మనందరం కూడా ఒకసారి ఈ వాక్యం గురించి కూడా మనం ఆలోచించుకుంటే అండి, మరి ఇవన్నీ కూడా మనం చేస్తే మన దేవుడు ఈ సంవత్సరం మన కోరికలు ప్రతీది కూడా దేవుడు స్థిరపరుస్తారన్నారు. ఆలోచన మనం ఏ ఆలోచన చేసినా కూడా దేవుడు నెరవేరుస్తారని చెప్పి మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి నీ కోరిక సిద్ధింప చేయాలన్నా, నీ ఆలోచన యావత్తూ సఫలపరచాలన్నా దేవుడే ఖచ్చితంగా చేయగలరండి. కాబట్టి ఏ మనుషులు కూడా ఒకవేళ మన తల్లిదండ్రులే కానీ, మన తోబుట్టిలే కానీ, మన స్నేహితులే కానీ మన కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చలేదే కానీ మన తండ్రి అయిన దేవుడు మాత్రం అది మనకు కావాల్సింది అంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు చేస్తారని. అది ఆలస్యమైన చేసేవాడు మన దేవుడు ఒక్కడేనండి. మన తల్లిదండ్రులు కానీ ఇప్పటికి కూడా ఇది చేయడం అమ్మో ఇది కష్టం మా వల్ల కాదని చెప్పి కొన్ని చేసి కొన్ని ఆపేస్తారేమో, కానీ మన తండ్రి అయిన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా అలా విడిచిపెట్టరండి. మనల్ని ఎప్పుడు హత్తుకునే ఉంటారు, మనకి ఎప్పుడు ఏదో చేయాలని దేవుడు మన కోసం ఎదురు చూస్తూనే ఉంటారండి. కాబట్టి మనం కూడా మన దేవుని హత్తుకునే వారుగా మరి విసుక్కోకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకున్నానండి. మరి ఇంతవరకు మన వాక్యం మనం విన్నాం కదండి, మరి ఈ వాక్య ప్రకారం మన జీవితంలో ఈ సంవత్సరం నుంచి మనం అవలంబించుకుందామండి, అలవాటు చేసుకుందాం. ఒకళ్ళ అలవాటు చేసుకుందాం, అది కూడా మానకున్న క్రమం తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా భక్తి విషయంలో అలా చేస్తూనే ఉంటేనే అప్పుడే మన జీవితంలో మేలుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం నుంచి భక్తి విషయంలో కూడా క్రమం తప్పకుండా పాటించే వారుగా ఉండాలని చెప్పి కోరుకుంటే ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా, మహిమలచ మీకు స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. యేసు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి టెలివిజన్ ద్వారా ప్రభా మరి వాక్యాన్ని ప్రభా విన్నా ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీ చెల్లికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని పెడతాను తండ్రి, మరి వాళ్ళ హృదయంలో ఏ ఆలోచనతో ఉన్నారో ప్రభా. మరి గత సంవత్సరం కోరికలే కానీ ఆలోచనలే కానీ ప్రభా నెరవేరక ఏ బాధతో ఉన్నారో ప్రభా, వాళ్ళందరినీ కూడా మీ పాదాలను చెంత అప్పగించుకుంటున్నాం ప్రభా. చూచున్న దేవుడు మీరు ఒక్కరిని ప్రభా అన్నాడు హాగాన్ని తండ్రి, ఎడవలో మీరు ఒక్కళ్ళు చూశారు కాబట్టి ప్రభా అయ్యా నీళ్ళు కోసం తండ్రి ఆశపడినట్టు ప్రభా నీళ్ళ
ఎలాగైతే పుట్టించారో ప్రభా అది అసాధ్యం, కానీ మీరు సాధ్యపరిచారు తండ్రి. అయ్యా మీ హస్తానికి అప్పగించుకుంటున్నాం ప్రభా, సాధ్యపరిచే దేవుడు శక్తి మంత్రులు గొప్ప దేవుడు మీరు ఒక్కలే ప్రభా. కాబట్టి తండ్రి అయ్యా ప్రియ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతాం ప్రభా. అయ్యా ఒకవేళ తండ్రి వాళ్ళ కోరికలు, ఒకవేళ బిడ్డల గురించి, ఉద్యోగుల గురించి అయితే తండ్రి, అయ్యా చదువుల గురించి అయితే ప్రభా, మరి వివాహాల గురించి అయితే ప్రభా, మరి తన యజమాని మార్పు విషయమైతే ప్రభా, తన భార్య మార్పు విషయమైతే ప్రభా, మరి తండ్రి అయ్యా పొలాల విషయంలో అయినా తండ్రి, లేకపోతే ఇల్లు కట్టే విషయంలో అయినా ప్రభా, ఇంకే విషయమైనప్పటికీ ప్రభా, ఏ కోరికలు అయితే హృదయంలో కోరుకుంటున్నారో అట్టి వారందరి మీ పాదాలు చెంత అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆలోచనలు చేస్తున్నారే కానీ ప్రభా, ఆలోచనలు నెరవేరక తండ్రి చాలా బాధతో ఉన్నారు ప్రభా. మరి ఈ నూతన సంవత్సరం ప్రభా ఎవరు బాధతో ఉండకూడదు అయ్యా, మరి ప్రభా ఇబ్బందితో ఉండకూడదు అని అందరూ కూడా సంతోషంతో ప్రభా కుటుంబంలో నెమ్మదిగా ఉండే భాగ్యం మీరు అనుగురించి మాట్లాడుతుంది. మరి ఇంకా రక్షణ తీసుకోవాలని ఆలోచన కోరికైతే ఉంటుంది కానీ ప్రభా, మరి దాన్ని ప్రభా జయించలేకపోతున్నారు ప్రభా. అటు వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. మొదటిగా మీరు మాట్లాడుతున్నారు తండ్రి అయ్యా, మీకే స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. కానాన్ స్త్రీ గురించి మాట్లాడితే ప్రభా, మరి ఆ బిడ్డ తండ్రి ఎలాగైతే ప్రభా, మరి ఆ స్త్రీ ఎలాగైతే దేవుడి దగ్గర ప్రభా పట్టుదలగా తండ్రి ఎలాగైతే అడిగిందో ప్రభా, దేవుడు చేసేంతవరకు కూడా ప్రభా దేవుని విడిచిపెట్టలేదు తండ్రి. అవసరమైతే ప్రభా తిట్లు తిన్నాక ఇష్టపడింది తండ్రి అయ్యా, ఏమన్నా కూడా అవమానం కూడా తీసుకోలేదు తండ్రి. కానీ ప్రభా అయ్యా ఆ బిడ్డను బట్టి మీకే స్తోత్రం చెల్లించుకున్న ప్రభా. ప్రతి ఒక్కరిలో తండ్రి కానాన్న స్త్రీ వాళ్ళు ఉన్న కృప చూపించమని అడుగుతాం తండ్రి. మరి ప్రభా వెదరాల నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వెదరాలు ఎలాగైతే ప్రభా తనకున్న ప్రభా అన్యాయం ఎలాగైతే జరిగిందో, మరి ప్రభా రాజు చూసేంతవరకు, ఆ న్యాయాధిపతి చూసేంతవరకు కూడా ప్రభా విడిచిపెట్టకుండా, విసుక్కోకుండా ప్రభా అక్కడే ఉండి గోజారి ప్రభా అడిగి పొందుకుంది తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఉన్న కృప చూపించమని అడుగుతాం తండ్రి. అలాగనే ప్రభా మూడోదిగా తండ్రి, మరి హన్న ప్రభా ఎలాగైతే ప్రభా అడిగి పొందుకుందో ప్రభా, అయ్యా సమూయేలు మగబిడ్డే కావాలంది ప్రభా, బహు దుఃఖాక్రాంతులు ఏడుస్తూ దేవుడి దగ్గర అడిగింది తండ్రి. అయ్యా వాళ్ళకున్న సమస్యలు మరి టీవీ ద్వారా ప్రభా, ఎవరైతే తండ్రి టెలివిజన్ ద్వారా చూస్తున్నారో ప్రభా, ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభా, మరి వాళ్ళు కూడా తను ఏడుస్తూ అడిగి మిమ్మల్ని పొందుకునే వారం కృప చూపించమని అడుగుతాం తండ్రి. మరి అన్న గురించి ప్రభా, మరి బైబిల్ గ్రంథాలు చక్కగా తను మగబిడ కావాలన్నప్పుడు తండ్రి మీరు సమూయేలును ఇచ్చారు ప్రభా. మరి సమూయేలు ప్రభా మరి చిన్నప్పటి నుంచి తండ్రి, మరి సమూయేలు విషయంలో ప్రభా ఏది అడిగితే ప్రభా, ఏది ప్రార్థన చేస్తే తండ్రి ఆ ప్రార్థన మీరు స్థిరపరుస్తూ ఇచ్చారు. మరి అలాంటి బహుమానం పొందుకుంది తండ్రి. మరి పొందుకోవడం కారణం మొదటిగా ప్రభా తను ఏడుస్తూ మిమ్మల్ని పాదాలు చెంత కలిగి ప్రభా అడిగి పొందుకుంది కాబట్టి మీరు చేస్తారు తండ్రి. మరి నాలుగోదిగా ప్రభా తను ప్రభా యాకోబు తండ్రి తన మోసకరమైన జీవితం తండ్రి, తన పాపకరమైన జీవితాన్ని ప్రభా మీ దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి తండ్రి మరి ఆశీర్వాదం అంతవరకు ప్రభా మరి తండ్రి ఆశీర్వదించారు. మరి సంతోషం ఉందంటే సంతోషం లేక నెమ్మది లేక బాధపడుతున్నారు తండ్రి. మరి సంతోషం నెమ్మది తండ్రి కేవలం మీరే ఇచ్చారు ప్రభా, ఎందుకంటే తన మోసకరమైన జీవితం ఎప్పుడైతే తను ఒప్పుకున్నాడో అప్పుడే ఆశీర్వదింపబడ్డారు. మరి చాలా మంది తండ్రి మీ సన్నిధానంలో ప్రభా పాపాన్ని ఒప్పుకోవట్లేదు అయ్యా, ఆలవంక ఈలవంక ప్రభా వాళ్ళ వల్ల చేశాను వీళ్ళ వల్ల చేశానని ప్రభా ఎవరి గురించో చెప్పుకుంటున్నారే కానీ ప్రభా నేనే తప్పు చేశాను మనస్ఫూర్తిగా నీ దగ్గర ఒప్పుకోలేకపోతున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మనస్ఫూర్తిగా ప్రభా వాళ్ళకున్న పాపాన్ని విడిచిపెట్టే భాగ్యం మీరు అనుగ్రహించి పడుతుంది తండ్రి. ఒకవేళ తండ్రి శారీరకంగా ఏ తప్పులు చేయకపోవచ్చు, మరి ఆత్మీయ దొంగలు చాలా మంది ఉన్నారు ప్రభా, అట్టి వారితో మీరు మాట్లాడమని అడుగుతుంది తండ్రి. ఈ సంవత్సరం నుంచి ప్రభా మరి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రార్థన చేసేవారుగా, మిమ్మల్ని స్తుతించేవారుగా, మిమ్మల్ని గణపరిచేవారుగా, బైబుల్ చదివేవారుగా తండ్రి, అయ్యా మీకు అర్పణలు ఇచ్చేవారుగా తండ్రి ప్రతి ఒక్కరు ఉండడానికి మీరు కృప చూపించమని అడుగుతుంది తండ్రి. మీరే మేలు చేయమని అడుగుతుంది తండ్రి. మరి ప్రభా ఈ రోజు తండ్రి మన టెలివిజన్ ద్వారా ఎవరైతే వింటున్నారో అట్టి వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆలోచనలు యావత్తు ప్రభా మీరే సఫలపరచండి, మీరు మేలు చేయమని అడుగుతూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26-119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-296793. God bless you.